ఆపరేషన్ సిస్టమ్ అనేది మనకు విండోస్ 11 తో ఉన్నటువంటి ఆపరేషన్ సిస్టమ్ లో మనం ఇప్పుడు ఉన్నాం. దీన్ని ఆండ్రాయిడ్ సిస్టమ్ లోకి అంటే మొబైల్ లో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ సిస్టమ్ లోకి యాజ్ వెల్ యాజ్ మనం కంప్యూటర్ లాగా రెండు రకాలుగా మార్చుకోవచ్చు, ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫస్ట్ దాన్ని మనం ఏ విధంగా ఫ్లిప్ చేయాలి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మీకు ఈ సైడ్ కు ఇక్కడ ఒక గీత స్లైడ్ వర్టికల్ స్లైడ్ కనపడుతుంది. ఓకే సేమ్ అదే విధంగా ఇటువైపు ఏదైతే స్లైడ్ ఉందో అదే విధంగా ఇటువైపు కూడా సేమ్ అదే స్లైడ్ ఉంది. సో వర్టికల్ స్లైడ్ ఉంది. ఆ స్లైడ్ ని మనము టచ్ చేస్తే ఇక్కడ దీంతో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని మనకు ఓపెన్ కావడం జరుగుతాయి. సేమ్ ఇక్కడ హోమ్, రీసెట్, ఎజ్రా, ఈజీ రైట్. ఓకే ఓకే ఇక్కడ ఇవి కనిపించినట్టు చూడండి, ఇక్కడ హోమ్ కనిపిస్తుంది, బ్యాక్ కనిపిస్తుంది, ఆ తర్వాత రీసెంట్, రీసెంట్, ఫ్రీజ్ ఇట్లాంటి ప్రోటీన్లు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. సేమ్ ఇవే ఆప్షన్స్ ఇటువైపు కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు కనబడలేదు, వెళ్ళండి టచింగ్ ద ప్యాడ్, ఈ స్క్రీన్ మనం టచ్ చేయాలి అనుకుంటే ఇది హైలైట్ కావడం జరిగింది. దీన్ని టచ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ అవే ఆప్షన్స్ మనకు బోత్ సైడ్స్ కనబడతాయి. ఈ ఆప్షన్ దిగివ్వడం జరిగింది అంటే ఉపాధ్యాయుడు ఇటువైపు నుంచి రాసేపు ఈ టూల్స్ వాడుకోవచ్చు, అదేవిధంగా రైట్ సైడ్ నుంచి వాడేటప్పుడు కూడా ఈ టూల్స్ వాడుకోవాలని చెప్పడానికి అవకాశం ఉన్నట్టుగా రెండు వైపుల వర్టికల్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సో ఇక్కడ ఇక్కడ ఈ వర్టికల్ లైన్స్ ఇప్పుడు కనబడట్లేదు. అంటే మనము ఆండ్రాయిడ్ ఆప్షన్ అంటే ఫోన్ లోకి కన్వర్ట్ కావడానికి మనం చేయాలనుకుంటే అంటే వైట్ బోర్డ్ కనుక రావాలి అంటే మనం దీనిలోకి వెళ్ళాలి, ఆండ్రాయిడ్ లో ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ మనం ఇంటర్నెట్ ఆప్షన్స్ ఏమైనా వాడుకుందాం అనుకున్నప్పుడు ఈ ఓపీఎస్ లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఏది ఏదో తెలియకపోతే ఒకసారి మీరు ఏం చేయాలంటే బయట టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు ఇచ్చినటువంటి స్క్రీన్ లో ఇట్లాంటి మూడు ఆప్షన్స్ కనుక కనబడుతున్నాయంటే అది ఆండ్రాయిడ్ సిస్టమ్ లో ఉంది అని అనుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ విండోస్కి వెళ్ళాలంటే కంప్యూటర్ లోకి వెళ్ళాలనుకుంటే ఈ ఏరైతే టచ్ చేసి ఇక్కడ ఓపీఎస్ ని టచ్ చేస్తే ఆటోమేటికల్ గా ఇదే స్క్రీన్ కంప్యూటర్ లాగా మనకు మారుతుంది. విండోస్ 11 కి మనం కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు వైట్ బోర్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంతకంటే ముందు ఈ రెండు రకాల సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తాయని అంశాన్ని మనం నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ.